ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. రామారావు గారు, వెంకట రామారావు గారు కొంచెం కింద దించండి. పైకి ఎన్టీ రామారావు గారు నట విశ్వరూపం చాలా సినిమాల్లో చూసాం. ఎన్టీ రామారావు గారు జరిగిన అన్యాయాలు చాలాసార్లు టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం. చాలా కాలం అయిపోయింది. బట్టి వాళ్ళ సినిమాలో చూస్తుంటే పార్ట్ వన్ చూశాను బాలయ్యని. నిజంగా నాకు నేను డిసప్పాయింట్ అయ్యా పార్ట్ వన్ చూసినప్పుడు. ఈ సెకండ్ పార్ట్ చూసినాక మాత్రం నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. మళ్ళీ ఆ రామారావు గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. అద్భుతంగా చేశాడు బాలయ్య బాబు. సినిమా అంతకంటే బాగుంది, చాలా బాగుంది. మా క్రిష్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. అండ్ ఎప్పుడో బడిపంతలో చూశాను రామారావు గారు అలాంటి క్యారెక్టర్ చేయటం. అంతకంటే బాగా చేశాడు. నిజంగా చెప్పాలి, తండ్రిని మించిన తనే అనిపించాడు మా బాలయ్య. బట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ రిక్రియేట్ చేసి మళ్ళీ గుర్తు చేశారు. అప్పట్లో మేము రోడ్ల మీదకి వచ్చాం, పిల్లలుగా కాలేజీలో ఉన్నాం అప్పుడు. అది ఇప్పుడు చూసేసరికి పాత జ్ఞాపకాలు చాలా వచ్చినాయి. మా తరం వాళ్ళందరికీ చాలా మళ్ళీ అన్నీ పాత స్మృతులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతమైన సినిమా తీశాడు బాలయ్య. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ సిలిమాంగ్స్ నెట్వర్క్.